ఏమా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏం అనుకోలేదు డాడీ. నువ్వేమన్నా హైయర్ స్టడీస్ కి ఏదన్నా కంట్రీకి వెళ్ళదలుచుకుంటే నేను రెడీ. లేదు డాడీ, ఇక్కడే ఉంటాను. సంబంధాలు ఏమైనా చూడమంటావా? వద్దు డాడీ. పెళ్లి చేసుకోక పైసదులకు వెళ్ళక ఏం చేద్దాం అనుకుంటున్నావు? అబ్బా దాన్ని ఆలోచించుకునివ్వండి. అమ్మాయి గారు మీకు ఫోన్ అండి. హలో. హలో, ఐ అరుణ్ స్పీకింగ్. ఓ హాయ్ అరుణ్. ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. నువ్వు ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? అదంతా సరే, కానీ నీ ఫ్రెండ్ చంటి దొరికాడా? లేదు అరుణ్. అదేంటి, నీ బర్త్డేకి అరకు రాలేదా అతను? ఓ ఓకే ఓకే, మిస్ అయి ఉంటాడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? మా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్ని సీరియల్ గా రాయబోతున్నాను. వాట్? ఎస్, ఏదైనా వీక్లీలో సీరియల్ గా రాస్తే తను చదివి నన్ను కనుక్కుంటాడని ఆశ. డోంట్ యు థింక్ దిస్ ఇస్ సంథింగ్ ఫనీ? నో, ఐ యామ్ సీరియస్. ఈ ఇంటర్నెట్ కాలంలో ఎంతమంది మ్యాగజైన్ చదువుతున్నారంటావాను? హార్డ్లీ ఒక 10% కూడా ఉండరు, ఇజంట్ ఇట్? ఆ 10% ఛాన్స్ కూడా నేను మిస్ అవ్వను. ఎక్స్క్యూజ్ మీ సార్. కథలైతే ఆ పక్క వెళ్ళండి, సీరియల్ అయితే ఈ పక్క వెళ్ళండి, రెండు కాకపోతే నాతో చెప్పండి. యాక్చువల్లీ ఐ హావ్ కమ్ టు. అర్థమైపోయింది, ఎయిటర్ని మీట్ అవ్వండి. ఎక్కడుంటారు? గుంటూరు అరండాలపేటలో. పని మీద వెళ్ళారు, రెండు రోజుల తర్వాత వస్తారు. రాళ్ళబండి. అలాగే నా సమాధానం చెప్పేది. ఏం కావాలి మీకు? ఎడిటర్ గారిని చూడాలి. ఓ, ఆయన ఫేస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది అలాగే ఉంది. నేను ఒక కథ రాశాను, దాన్ని సీరియల్ గా వేస్తారేమోనని. ఓ, కథ తీసుకుని లోపలికి వెళ్ళారనుకోండి, ప్రశ్నల వర్షం. మీ నాన్న రైటరా, మీ అమ్మ రైటరా, మీ నాయనమ్మ రైటరా, మీ తాతయ్య రైటరా, మీ బాబాయ్ రైటరా, మీ పిన్ని? డాడీ, మీ గురించి చెప్తున్నాను డాడీ. అంతా విన్నాను. నమస్తే. ఆ అమ్మాయి లోపల రమ్మను. వెళ్ళండి, మీకే తెలుస్తుంది. చెప్పమ్మా, ఏం కావాలి? నేను ఒక కథ రాశానండి. ఆహా, ఏం చదివా? కంప్యూటర్ డిగ్రీ చేశాను. ఎక్కడ? మలేషియా. ఆహా, ఏయ్, ఎవడా ప్రూఫ్ తిట్టింది? తొందర రమ్మనవాడిని ఇక్కడికి. చూడమ్మా, కంప్యూటర్ చదువుతూ మలేషియాలో ఉన్నావంటే నువ్వు ఏ టైప్ తరగతి కథ రాసి ఉంటావో నేను ఊహించగలను. నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటి కథలు వేసుకోలేను. దయచేసి వెళ్ళిపో. లేదు సార్, నేనేం రాశానో. చూడమ్మా, నాకు కోపం వస్తుంది. కోపం వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే డాక్టర్ వస్తాడు, డాక్టర్ వస్తే ఫీజు అడుగుతాడు. సార్, ఏంటయ్యేది? పని మనిషి కృష్ణవేణి వంటింట్లోంచి హాల్లోకి వచ్చి బట్టలు విడిచి వెళ్ళిందా? విడిచి వెళ్ళటం ఏంటయ్యా? మడిచి వెళ్ళింది. ప్రూఫ్లు కూడా నేను దిద్దుకోవాలా? సారీ సార్. నువ్వేంటమ్మా ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళు. ఇదిగా సార్, లవ్ స్టోరీస్ కోసం ప్రకటించాం కదా, ఏమైంది? మన స్టాండర్డ్ లో ఏది రాలేదు సార్. సార్, నాది లవ్ స్టోరీయే సార్. ఏ సినిమా చూసి రాసావమ్మా? ఇట్స్ ఎ రియల్ లైఫ్ స్టోరీ సార్. జరిగిన కథ. జరిగిన కథ? అవునండి. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 12 ఏళ్ల క్రితం అరకులో. ఎవరి కథ అది? నా స్నేహితురాలిది. మొత్తం రాసావా? 50 పేజీలు రాశాను. మీకు నచ్చితే మిగతావి రాసిస్తాను. నీ పేరేంటమ్మా? రేణు సార్. ఈ సీరియల్కి పేరేం పెట్టావు? మనసంతా నువ్వే. చదువుతున్నారు, నువ్వెప్పుడు చదువుతావు? నన్నెప్పుడు కలుస్తావు? ఏమంటే స్వాతి మ్యాగజైన్ ఉందా? రావడం అయిపోవడం రెండు అయిపోయాయి. చూడండి, ఏదైనా ఒక కాపీ ఉంది. ఒక్క కాపీ అండి, ఇంకెక్కడ దొరక్క ఇక్కడ దొరుకుతుందని చెప్తావు. లేవని చెప్తున్నా కదా. చూడండి, ఒక్క కాపీ కావాలి. లేవు, వెళ్ళండి. ఇది ఉంది కదండి, ఒక కాపీ అండి. బాబు ఇంటికి తీసుకెళ్తా, చంపేస్తా. కావాలంటే 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి బాబు. వెళ్ళండి వెళ్ళండి సార్, మీకే చెప్పేది. వెళ్ళండి. గోల్డ్ ప్లేట్ ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు.
తెచ్చావరా? తెచ్చాను. ఎంత చచ్చాను అనుకున్నావు? థాంక్స్ రా. ఏముంది దాంట్లో? ఏమే నా ఆరేసిన చీర ఎక్కడ పెట్టావు? పోబమ్మా, నాకు తెలీదు. అక్కడ పెట్టావా? టెండూల్కర్ అవుట్ అయితే ఫ్యాంటాస్టిక్ అంటావేంటి? ఏహే అది కాదు, అసలు ఈ సీరియల్ ఎంత అద్భుతంగా రాసిందో రేణు, ఐ లవ్ హర్. ఇందులో తమాషా ఏంటంటే చిన్నప్పుడు అమ్మాయి అబ్బాయి. నిన్నే నా మోకాలి దెబ్బ తగిలి నా మెదడు పనిచేయట్లేదు. ఎవరండి మీరు? ఏ కథలో చూసినా ఇంతేగా ఉంటుంది, హీరో హీరోయిన్ లవ్ చేసుకోవడం, వాళ్ళ లవ్ని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, వాళ్ళు పెద్దవాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకోవడం. ఇదిగో అమ్మా, నాకు బోర్ అంత పనుంది, నువ్వు పని చూసుకోపో. ఒరే అన్నయ్య, ఈ కథ వినే రా ప్లీజ్ రా. మనసంతా నువ్వే అని ఒక సీరియల్ ఉంది, రేణు రాస్తుంది. ఎంత బాగా రాస్తుందో తెలుసా? చిన్నప్పుడు అను చంటి అని ఇద్దరు పిల్లలుండేవాళ్ళరా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వెళ్లిపోయే ముందు ఆ అమ్మాయి చంటికి ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో అని ఒకటే టెన్షన్ రా. మిగతా కదా వచ్చేవారం చెప్తానే.